black belt. ఇప్పుడు మీ కోసం yellow belt గురించి మీకు వివరించబోతున్నాను. కానీ use first self defense. మామూలుగా మన మార్షల్ ఆర్ట్స్ లో ఎని మార్షల్ ఆర్ట్స్ లో మనం మామూలుగా మెడిటేషన్ చేస్తాం. మెడిటేషన్ ని మనం ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఓకే నెక్స్ట్ మనం నమస్కారం చేయాలి. ఓకే ఏదైనా అథ్లెటిక్స్ కానీ ఏదైనా చేసేటప్పుడు మనం ముందుగా వామ్ చేయాలి. అదే ఫస్ట్ హెడ్ రొటేషన్ లెఫ్ట్ టు రైట్ లెఫ్ట్ నుంచి రైట్కి ఇది 5 or 10 times చేస్తాం. స్లోగా రివర్స్ మనం ఏ మూవ్ చేసినా దానికి అనేది రివర్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ షోల్డర్ షోల్డర్ రొటేషన్ షోల్డర్ రొటేషన్ మనకి హ్యాండ్ ఫ్లెక్సిబిలిటీ కోసం చాలా ఉపయోగపడుతుంది. స్లోగా అప్ టు డౌన్ చేస్తూ ఉండాలి. ఈ రెండు ఎల్బోలు ఒకేసారి క్లోజ్ అయ్యి మళ్ళీ ఫ్రీగా పడుతుంది. నెక్స్ట్ రివర్స్ సేమ్ ఇప్పుడు డౌన్ టాప్ సేమ్ ఎల్బోలు ఈ విధంగా. ఓకే నెక్స్ట్ బ్రిస్ట్ ఎక్సైజ్. ఇది మనకి మామూలుగా ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మనం ఏదైనా ఎవరైనా అటాక్ చేసినప్పుడు పంచ్ బ్లాక్ చేసినప్పుడు మన హ్యాండ్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. క్రిస్ట్ వర్క్ స్లోగా ఈ విధంగా మూవ్ చేస్తూ ఉండాలి. సేమ్ రివర్స్ కూడా నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్ట్రెచ్. వీటి కోసం మనం ఎలా బేసిక్స్ అనేవి చాలా ఉంటాయి. ఫస్ట్ ఫ్రంట్ బెండ్లో మనకి చాలా రకాలు ఉన్నాయి. అందులో 5 steps ఉన్నాయన్నమాట. ఒక పాట మీకు మేము చేసి చూపిస్తాం. ఇది వచ్చి 4 ఫ్రంట్ బెండ్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ సైడ్ రా. నీ డౌన్ చేయకుండా మీ హెడ్ని మీ నీ వరకు తీసుకురావాలి. దీనివల్ల మనకి లెగ్ ఎక్కువ హైట్ లేస్తుంది అనమాట. సపోజ్ మీ లెగ్ ఎక్కువ హైట్ ఈ విధంగా లేయాలంటే ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఇందాక 2 knees మన యొక్క హెడ్ డౌన్ చేస్తాం. ఇప్పుడు 1 knee మన యొక్క హెడ్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ కానీ కొంచెం బ్యాలెన్స్ వస్తుంది. మనం బ్యాడ్ చేసే కొద్దీ ఈ విధంగా మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా బాగా వస్తుంది. ఓకే నెక్స్ట్ వన్ ఇదా ఫైనల్ స్టెప్. ఈ లెగ్స్ ఎంతవరకు సాగుతాయో అంతవరకు మనం బాగా పెట్టుకోవాలి. ఒక్కొక్క లెగ్ ఒక్కొక్క బెన్ ఫుల్ కానీ స్లోగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎనీ మూమెంట్లో మీరు మటుకు నీ మటుకు బెంచ్ చేయడం మటుకు చేయకూడదు. నెక్స్ట్ స్ట్రెచ్ ఈ యొక్క స్ట్రెచ్లో మనకి మామూలుగా ఇక్కడ లెగ్స్ ఇక్కడ మనకి సాగుతూ ఉంటుంది. నెక్స్ట్ బెంచ్ దీనివల్ల మనకి ఏం ఉపయోగం అంటే మన లెగ్స్ ఈ నరాలు ఇక్కడ బాగా సాగుతూ ఉంటాయి కాబట్టి మనం దీన్ని ఉపయోగించుకుంటాం. ఇలా ఒక్కొక్క స్టెప్ని ఒక్కొక్క 5 సార్లు లేకుంటే మసాజ్ చేయవచ్చు.
ఫాలో చేసుకోండి ట్రెండింగ్. నెక్స్ట్ ఫ్రెండ్ బెల్ట్, దీనివల్ల కూడా మనకి ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుంది. నెక్స్ట్ ఇస్ బటర్ఫ్లై, ఇప్పుడు మనకి వామ్ప్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఈస్ అటాక్ అండ్ డిఫెన్స్. ఆల్ అటాక్ అండ్ మన డిఫెన్స్ మనం ఎక్కువగా ఉపయోగించుకోవాలి, ఎందుకంటే మన మన లైఫ్లో స్ట్రీట్ ఫైట్స్ ఎక్కువగా ఉంటారన్నమాట. మామూలుగా మనకి వాళ్ళు ఎలా అటాక్ చేస్తారంటే హెడ్కి మామూలుగా ఈ విధంగా, కానీ మనం మళ్ళీ చాలామంది దాన్ని ఆపలేరు, పైగా ఇట్లా అది భయపడుతుంటారు. కాబట్టి ఎలా ఆపాలో చూపిస్తాం. మామూలుగా ఇలాంటి అటాక్కి ఇలాంటి బ్లాక్ భయపడుతుంది, దీని పేరు ఇన్నర్ ఫ్రమ్ బ్లాక్. మామూలుగా ఎలా రావాలంటే బాడీలో నుంచి ఇన్నర్ ఫ్రమ్ బ్లాక్ కాబట్టి బాడీ లోపల నుంచి బయటకు వస్తుంది. ఈ బ్లాక్ పెట్టే విధంగా కూడా చాలా వీక్గా పెడుతుంది, ఈ విధంగా తగ్గుతుంది. మన హ్యాండ్ వర్క్ మనం చాలా స్టిఫ్గా పెట్టాలి. అది ఎలా ఉండాలంటే మరి మన బాడీకి ఎక్కువ హైట్ ఉండకూడదు, మరి తక్కువ ఉండకూడదు. ఈ యొక్క హెడ్కి సమానంగాను మన 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 యొక్క హెడ్ని మనం కాపాడుకుని ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఇక మనం ఇన్నర్ ఫ్రమ్ బ్లాక్ ఉపయోగిస్తారు. ఇలాంటి అటాక్లు మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ అప్పర్ బ్లాక్, ఏదైనా వెపన్ కానీ ఇంకేదైనా ఆయుధం కానీ మన యొక్క హెడ్ మీద ఏదైనా అటాక్ చేస్తే ఇలాంటి బ్లాక్ ఉపయోగిస్తారు. కానీ ఇది మార్షల్ ఆర్ట్స్ చాలా మంది రాంగ్గా పెడుతుంటారు. కొంతమంది హెడ్కి డౌన్ చేస్తుంటారు, కొంతమంది అప్ చేస్తుంటారు అన్నమాట. ఇది చాలా రాంగ్. దీనికి 5 inches ఫ్రంట్, 5 inches హై, 5 inches క్రాస్, ఈ విధంగా ఉండాలి. 5 inches ఫ్రంట్, 5 inches హై, 5 inches క్రాస్. ఏదైనా కర్ర కానీ ఏదైనా కత్తి కానీ మనం ఉపయోగించినప్పుడు ఈ విధంగా, అదే కానీ రాంగ్గా పెడితే ఇంత డౌన్లో పెట్టినప్పుడు రాంగ్గా పెడితే ఈ విధంగా మన హెడ్కి డ్యామేజ్ జరుగుతుంది. నెక్స్ట్ ఇంత పెడుతుంది, ఈ విధంగా పెడితే కూడా మన హెడ్ డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి అలాంటివి జరగకుండా కొంచెం ఫ్రంట్, 5 inches ఫ్రంట్, 5 inches హై, కొంచెం క్రాస్. ఈ క్రాస్ ఎందుకంటే అటాక్ చేసినప్పుడు ఈ విధంగా జారిపోవడానికి అనమాట. ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అవుటర్ ఫ్రమ్ బ్లాక్, అవుటర్ ఫ్రమ్ బ్లాక్ మామూలుగా మనకి ఎక్కువ సమయంలో ఉపయోగపడదు, కానీ బాక్సర్స్ అలాంటి ఫైటర్స్ వస్తే ఈ విధంగా ఇలాంటి బ్లాక్ ఉపయోగపడుతుంది. కానీ చాలామంది రాంగ్ చేస్తుంటారు. ఎలాగంటే జస్ట్ హాఫ్ ఈ విధంగా సగమరి పెడుతుంటారు అనమాట. ఒకవేళ హాఫ్ పెడితే ఉంటుంది సగం బ్లాక్, ఈ విధంగా మన పంచ్ అతని ముఖం తగులుతుంది. అదే ఫుల్గా పెడితే మన హ్యాండ్తో పాటు దూరం వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ హ్యాండ్తో మనకు అర్థంగా ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు హాఫ్ పెట్టి ఒకవేళ ఇప్పుడు హాఫ్ పెడితే అతని ఫేస్ ఎలా డ్యామేజ్ అవుతుంది చూడండి. ఈ విధంగా కాబట్టి ఈ బ్లాక్ మటుకు ఎప్పుడే సరే ఫుల్గా మీ యొక్క హెడ్ని దాటిపోవాలి. మీకు హెడ్ని ఫుల్గా ఈ విధంగా క్రాష్ చేయాలన్నమాట, ఫుల్గా అప్పుడే సగం సగం చేయడం వల్ల మనకి చాలా డ్యామేజ్ ఉంటుంది. నెక్స్ట్ లోయర్ బ్లాక్, లోయర్ బ్లాక్ మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. దాంట్లో ఫస్ట్ ఇది ఈ బ్లాక్ అన్నమాట. ఒకవేళ ఏదైనా వెపన్ ఇంకేదైనా అవసరమైతే మనిషికి ఈ విధంగా అనమాట, స్టమక్ ఎవరైనా అటాక్ చేస్తే. కానీ చాలామంది చేస్తారంటే జస్ట్ ఈ విధంగా పెడతారన్నమాట. జస్ట్ ఈ విధంగా జస్ట్ మన యొక్క నైఫ్ అతని యొక్క కడుపులో గుచ్చుకుంటుంది అన్నమాట. అట్ట కాకుండా జస్ట్ ఫుల్ డౌన్ ఫుల్గా ఈ విధంగా. ఒకవేళ తను మామూలుగా ఏదైనా కాలు కొడితే జస్ట్ డౌన్ చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సైడ్ కిక్ లాంటివి, ఇలాంటి బ్లాక్స్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వరకు మనం డిఫెన్స్ నేర్చుకున్నాం, ఇప్పుడు అటాక్ ఎలా చేయాలి. మామూలుగా ఇంకా మనం అటాక్ చేస్తూ ఉంటే డిఫెన్స్ అనేది మనం ఎక్కువసేపు చేయలేకపోవచ్చు. అప్పుడు మనం వాళ్ళని ఎలా కొట్టాలి. మామూలుగా పంచాన్ని చాలా మంది ఇలా ఏదైపడతారు, అటాక్ చేసినప్పుడు మన యొక్క బొట్టన మీద డ్యామేజ్ అవుతుంది అన్నమాట. కాబట్టి ముందు పిడికిలు ఎలా బిగించాలి అనేది ఇప్పుడు మేము నేర్పిస్తాను. అమ్మా ఫింగర్స్, 4 fingers ఈ విధంగా ఉంది. ఈ యొక్క రేఖలో ఒక్కొక్క ఫింగర్ డౌన్ బిగించినప్పుడు ఈ 4 ఈ విధంగా సమానంగా రావాలి.
అది డౌన్ అండ్ అప్ రాగలకూడదు, సమానం ఈ సమానంగా ఉండాలి. నెక్స్ట్ ఈ యొక్క ఫింగర్ మటుకు వీటికి బ్యాలెన్స్ ఇస్తూ ఉంటుంది గట్టిగా. ఇప్పుడు ఈ ఫిస్ట్ చాలా గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎలా పంచ్ కొట్టాలి, ఎక్కడ కొట్టాలి? ఫస్ట్ హెడ్కి మామూలుగా స్ట్రీట్ ఫైట్లో ఎలా కొట్టారంటే విధంగా కొట్టాలి, అటాక్ చేస్తాను అనమాట. కానీ మన మాస్టర్ ఆర్ట్స్లో అటాక్ చేస్తాం అంటే ఫేస్ ఈ విధంగా అనమాట. తినేమంటారంటే హెడ్ పంచ్ చేస్తాను అంటారు. నెక్స్ట్ స్టమక్, నెక్స్ట్ చెస్ట్ అండ్ స్టమక్ అనమాట. ఓకే అమ్మా, మన స్టాన్స్ కూర్చొని ఇప్పుడు మనం చేయాలి. మన స్టాన్స్, ఈ స్టాన్స్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. మన లెగ్స్ ఎక్కువ పవర్ అండ్ ఫ్లెక్సిబిలిటీ కోసం చాలా ఉపయోగపడుతుంది. మనం పనిచేస్తాం హెడ్కి. ఒక మనిషి ఫేస్ కొడదాం, మీకంటే ఎక్కువ హైట్ ఉండే వాళ్ళు ఫేస్కి ఈ విధంగా అనమాట. స్టమక్, ఇది స్టమక్ మన మనకు ఇక్కడ ఈ చెస్ట్ మధ్యలో ఉండే ప్లేస్ పట్టడానికి ఉపయోగపడుతుంది. ఇది ఇంకా ఇక్కడ ఉన్నమంటే ఇది చాలా డేంజర్. పై మళ్ళీ ఇక్కడ కొట్టండి. ఓకే, ఇప్పటి వరకు మనం అటాక్ అని డిఫెండ్ చేస్తాం. ఇప్పుడు లెగ్స్తో ఎలా అటాక్ చేయాలి? మామూలుగా లెగ్స్ అటాక్ చేసే ముందు మనం దాని వాడికి చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. దాంతో మనం ఇప్పుడు లెగ్సింగ్ చేస్తాం. లెగ్సింగ్ ఫస్ట్ స్లోగా మనకి నీ బెండ్ చేయకుండా చేయాలి. అమ్మా నీ బెండ్ చేయకుండా విధంగా నీ బెండ్ చేయకుండా స్లోగా మనం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మనకి అది ఎక్కువ హైట్ వస్తుంది. అమ్మా మాసాజ్ చేయి విధంగా మనం చేసే కొద్దీ విధంగా ఎక్కువ స్పీడ్ వస్తుంది. ఇది ఎంత హైట్ ఉన్న మనిషిని మనం అటాక్ చేయొచ్చు. సపోజ్ ఇంత హైట్ ఉండే మనిషి అయితే ఈ విధంగా అనమాట. ఈ విధంగా మనం ఈ విధంగా ఈ కిక్ మనం ఎనీ ఎంత హైట్ ఉన్న సరే అతనికి ఇక్కడ కొడతాం అనమాట. చిన్కి అటాక్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇన్నర్ ఫ్రమ్ బ్లాక్. ఇన్నర్ ఫ్రమ్ బ్లాక్ అనేది మనకి హ్యాండ్కి వస్తుంది, లెగ్కి వస్తుంది. కానీ ఇన్నర్ ఫ్రమ్ బ్లాక్ ఏదైనా వెపన్ కానీ ఏదైనా నైఫ్ అంటే స్టిక్ ఏదైనా మనకి అటాక్ చేసినప్పుడు అతను ఈ విధంగా పట్టుకుని అటాక్ చేసినప్పుడు స్టిక్ కొట్టం కానీ ఈ విధంగా మూవ్ అయిపోతుంది. మన ఫింగర్స్ ఈ విధంగా తెలుసుకుంటే ఆ స్టిక్ పడిపోతుంది. ఈ విధంగా మనం కాపాడుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ చేయి విధంగా. ఇది కూడా సేమ్, ఇది ఒక రౌండ్ లాగా వస్తుంది అనమాట. ఒక రౌండ్ లాగా ఇది మనం చేసే కొద్ది చాలా వేగంగా వస్తుంది. నెక్స్ట్ ఇలాంటిది కానీ ఇంకో బ్లాక్ ఉంటుంది. ఇది అవుటర్ ఫ్రమ్ బ్లాక్ అనమాట. సేమ్ ఇదిగో లెగ్తో చేస్తాము. లెగ్ సేమ్, ఇదిగో సేమ్ ఏదైనా అటాక్ కానీ ఏదైనా నైఫ్ కానీ ఏదైనా అటాక్లో నైఫ్ కానీ స్టిక్ కానీ ఉపయోగించినప్పుడు ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా సేమ్ మళ్ళీ సార్ సేమ్ ఒక రౌండ్ లాగా చేస్తాను అనమాట. కళ్ళ మాలు ఓకే. ఈ విధంగా ఇది మనకు ఒక వాంపు లాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్లాప్ కిక్. మాస్టర్ ఆర్ట్స్లో మామూలుగా స్లాప్ కిక్ మనకి ఎక్కువసార్లు ఉపయోగిస్తారు. స్లాప్ కిక్ అనేది డౌన్ విధంగా. డౌన్ అంటే ఇక్కడ సైజ్ కాకొడతారు. నెక్స్ట్ మిడిల్ స్లాప్ అనమాట ఇది, ఇక్కడ రిప్స్ కార్డ్ అనమాట. నెక్స్ట్ హైయర్ స్లాప్ కిక్ హెడ్కి ఈ విధంగా హెడ్ అనమాట. ఎవరైనా అటాక్ చేస్తారు మా ఉపయోగిస్తారు. కమా మాల్చి ఫస్ట్ డౌన్, నెక్స్ట్ మిడిల్, నెక్స్ట్ అప్. మనం దీన్ని ఎలా చేయాలి ఇప్పుడు నేను నేర్పిస్తాను. ఫస్ట్ మనం ఏదైనా లెగ్ ఇలా కిక్ మామూలుగా కిక్ కొట్టే లెగ్ మాత్రం ఇలా విధంగా బ్యాక్ ఉంటుంది, మామూలు లెగ్ ముందు ఉంటుంది. మామూలుగా బాడీ ఇట్లా ట్రన్ చేసినప్పుడు ఈ లెగ్ ఇలా మూవ్ అవుతుంది. ఇంకా మామూలు పెట్టు ఈ విధంగా ఉన్న లెగ్ పుట్టి ఇలా తిరుగుతుంది. నెక్స్ట్ ఈ విధంగా సైడ్కి మీరు బెండ్ అయిన తర్వాత బెండ్ ఈ విధంగా లెగ్ తిప్పినప్పుడు మన నెక్స్ట్ ఉంది సార్ ఈ విధంగా ఇక్కడ మన లెగ్ తిప్పినప్పుడు ఈ పుట్టి ఈ విధంగా కాకుండా తిప్పుతాం. ఈ విధంగా ఉంటే మన యొక్క ఈ యొక్క వేలు మనకి తగులుతాయి కాబట్టి జస్ట్ ఉండి కిక్ మాటకు దీంతో కొడతాం. ఈ రౌండ్స్లో ఉండే దాంట్లో మామూలుగా కిక్ కొడతాం. నేరుగా ఇది మనకి యొక్క ఎడి తలకు తగులుతుంది డౌన్. ఇది మనం ఇంకా మనం ప్యాడ్ చేసే కొద్దీ మనకి ఇంకా బాగా వస్తుంది. కొన్ని కొన్ని పట్టుకుంటూ చూడండి ఇది మిడిల్ లో అప్ ఈ విధంగా అనమాట. మళ్ళీ మిడిల్
పోయి రైడ్ చేసుకొని చాలా వేగంగా వస్తుంది కొంచెం స్పీడ్. సేమ్ ఇక్కడ సేమ్ ఒక మనిషి అటాచ్ చేస్తే ఒకసారి కొట్టుకోండి ఈ విధంగా అన్నమాట. ఓకే ఇంతవరకు మనం ఎల్లో బెల్ట్ గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఎల్లో బెల్ట్లో పాస్ అవ్వడానికి మూమెంట్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాము. నెక్స్ట్ మూమెంట్ ఓకే ఇప్పుడు మనం మూమెంట్ ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాము. దీని పేరు ఫిస్ట్ మూమెంట్ అన్నమాట. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాడు. కమా ముందురా ఓకే ఇది మన మూమెంట్ నెంబర్ వన్. కమా మూమెంట్లో ఉన్నప్పుడు లెఫ్ట్ లెగ్ క్లోజ్ చేయాలి. మనం అంత కింద లెఫ్ట్ లెగ్ ఒకటే మనం క్లోజ్ చేసుకొని ఈ ఫిస్ట్ నుంచి బ్యాక్ ఫిస్ట్ రావాలి. నెక్స్ట్ టూ మనం ఇంకా స్టెప్లో మనం లెఫ్ట్ లెగ్ ముందు తీసుకున్నాం సార్ కాబట్టి అదే లెఫ్ట్ లెగ్ ఇంకొకసారి బ్యాక్ తీసుకొని స్టాఫ్ లో కూర్చోవాలి. ఓకే ఇదన్నమాట ఇది మనకి బ్లాక్ అనమాట. ఇప్పుడు ఒకసారి అటాక్ చేసినప్పుడు ఈ బ్లాక్ మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ బ్లాక్ అనమాట. ఇంకోసారి వన్ లెఫ్ట్ లెగ్ క్లోజ్ సేమ్ అదే లెఫ్ట్ లెగ్ తీసుకొని వచ్చి స్టాఫ్ లో కూర్చొని ఇదొక బ్లాక్ చేయాలి. నెక్స్ట్ త్రా స్టెప్ ఈ మూమెంట్లో ఈ లెగ్ బ్యాన్స్ ఉంటుంది. లెగ్ మనం ఏదైనా ముంచకూడదు జస్ట్ ఇలా డౌన్ చేయాలి. ఇది కూడా ఒక అటాక్ లెగ్. ఇది ఈ యొక్క పంచ్ మన ఫేస్కి ఎదురుగా ఉంటుంది. ఈ విధంగా నెక్స్ట్ ఫోర్ ఇది ఫోర్ స్టెప్ ఇందాక త్రా స్టెప్ లో మళ్ళీ మొలుసుకుంటాము అంత చేయబోదా మొలుసుకోవచ్చు మొలుసుకోవచ్చు. ఇప్పుడు త్రా స్టెప్లో ఈ ఎయిర్లో ఏ లెగ్ ఉందో ఆ లెగ్ ముందు మూవ్ చేసి ఇందాక పంచ్ మనం ఏ లెగ్ ఉంటో అదే పంచ్ మళ్ళీ ఈ విధంగా తీసుకురావాలి. మళ్ళీ ఇంకొకసారి మూడులోనే ఈ పంచ్ మనకి ఈ విధంగా ఈ పంచ్లోకి వస్తుంది. ఈ లెగ్ కొంచెం ముందు మూవ్ అవుతుంది ఈ విధంగా. సేమ్ నెక్స్ట్ స్టెప్ ఫిఫ్త్ ఫైవ్ ఓకే ఇది ఐదో స్టెప్ సగం బ్యాక్ బ్యాక్ ఏ లెగ్ ఉంటుందో బ్యాక్ స్టాఫ్లో ఏ లెగ్ ఉంటుందో ఆ లెగ్ ఈ విధంగా మూవ్ అవుతుంది. లెగ్ మూవ్ అయ్యి ఇక్కడ గాడ్లో ఏ హ్యాండ్ ఉందో ఆ లెగ్ ఆ హ్యాండ్ ఫార్వర్డ్ అవుతుంది సగం బ్యాక్. అది ఈ మూమెంట్లో ఉన్నప్పుడు ఇలా నీ ఫుల్గా బెంచ్ చేస్తుండాలి. ఇక్కడ నీ నీకు స్టిక్ లా ఉండాలి. నెక్స్ట్ బ్యాక్ లెగ్ మూవ్ చేసి ఇప్పుడు మనం ఈ స్టెప్లో మటుకు మనం నీ బెంచ్ చేస్తాము. ఇది ఒక బ్లాక్ అనమాట. ఇప్పుడు ఎవరైనా అటాక్ చేసినప్పుడు ఈ విధంగా ఈ బ్లాక్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సిక్స్ సేమ్ ఇందాక ఫోర్త్ స్టెప్ లాగా ఈ స్టెప్ కూడా ఉంటుంది. అంతకంద ఇది ఉన్నప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి ఇక్కడ లెఫ్ట్ లెగ్ మూవ్ అవుతుంది ఫార్వర్డ్ స్టాన్స్లోకి. సేమ్ ఇది కూడా ఇక్కడ నీ బెంచ్ చేస్తుండాలి. ఇక్కడ ఈ లెగ్ ఈ విధంగా క్రాస్ ఉండాలి. ఇది ఈ లెగ్ ఇక్కడ స్టిక్గా ఉండాలి. నెక్స్ట్ సేమ్ బ్యాక్ ఏ లెగ్ ఉంటుందో ఆ లెగ్ ముందు మూవి ముందుండే లెగ్ ఈ విధంగా టర్న్ అవుతుంది. ఉన్నాయి ఫుల్గా ఈ మూమెంట్లో కూడా నీ బెంచ్ చేస్తుండాలి. ఐదో స్టెప్కి ఏడో స్టెప్ మాత్రం ఈ విధంగా నీ బెంచ్ చేస్తుంటాము. నెక్స్ట్ ఎయిట్ మళ్ళీ ఉండదు. ఇది ఏ స్టెప్ ఇది ఎలా చేయాలంటే మామూలుగా ఈ లెగ్ ఇది ఏ హ్యాండ్ బ్లాక్లో ఉందో ఆ లెగ్ బ్లాక్ మూవ్ అవుతుంది. ఓకే నెక్స్ట్ నైన్ స్టెప్ సేమ్ ఇందాక మనం సెకండ్ స్టెప్లో ఏం చేస్తాం అదే మన ఎయిట్ స్టెప్లో ఏ స్టెప్ ఈ విధంగా డౌన్ చేసిన లెగ్ని మళ్ళీ పైకి వెళ్ళి స్టాఫ్లో కూర్చొని ఈ విధంగా చేస్తాం. ఇది నైన్ స్టెప్ టెన్త్ ఇది పదో స్టెప్ మనం అనుకుంటాం. ఇదే స్టెప్ మామూలుగా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యి లెఫ్ట్ సైడ్ మూవ్ సేమ్ ఇందాక లాస్ట్ స్టెప్లో ఏ పొజిషన్లో ఉంటామో అదే పొజిషన్లో ఉంటాము. సేమ్ అదే పొజిషన్ ఇక్కడ పెడతాము కాకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాము. లెవెన్ స్టెప్ సేమ్ ఇందాక సెకండ్లో ఎలా ఉంటాము ఆ విధంగానే ముసాగి బ్యాక్ ఎయిర్లో ఏ లెగ్ ఉందో ఎయిర్లో ఏ హ్యాండ్ ఉందో ఆ లెగ్ కొంచెం ముందు మూవ్ అవుతుంది. ముందు మూవ్ సేమ్ లెఫ్ట్ హ్యాండ్ ఈ విధంగా బ్లాక్ పెడతాము క్లోజ్. ఇది లాస్ట్ స్టెప్ ఇది 12th స్టెప్ 6th బ్యాక్
సేమ్ ఈ విధంగా బైక్ లేసి ఈ విధంగా లెఫ్ట్ లెక్ కొంచేస్తాం. ఓకే ఇది ఒక ఎల్లో బెల్ట్ పాస్ అవ్వడానికి వచ్చే మూమెంట్.